హాయ్ అండి, డాక్టర్ వజ్రనాభ్ నటరాజ్ మహర్షి గారు సృష్టించిన ఈ కాన్ఫ్లిక్ట్ అనే ఛాయాచిత్ర ప్రదర్శన అంటే ఫోటో ఎగ్జిబిషన్ ఈ 6వ తారీఖున ఆవిష్కృతం అవబోతోంది. నాకు వజ్రనాభ్ చాలా మంచి మిత్రులు, అద్భుతమైన కళ్ళు ఆయనవి, కళ్ళే కాదు దృష్టి అంటారు సినిమా ఫోటోగ్రఫీ పరంగా. అండ్ ఫోటోగ్రఫీని మాట్లాడుతూ అనుకున్నప్పుడు ఫోటోగ్రఫీని ఒక ఒక ధ్యానంలాగా భావించే వ్యక్తి ఆయన. ఆయన చేసిన ఈ ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, నా సినిమాటోగ్రఫర్ వింద, పీజీ వింద, ఎవరినైతే నేను నా కళ్ళు అంటుంటానో ఆ పీజీ వింద అమ్మాయిలు ఇద్దరు, నేత్రి అండ్ చైత్ర, వాళ్ళిద్దరినీ ప్రైమరీ మోడల్స్గా వాడుతూ ఆయన కొన్ని అద్భుతమైన చిత్రాలు తీశారు. వాటి లైటింగ్ చూసినా కానీ, మూడ్ చూసినా, ఎమోషన్ చూసినా కూడా చాలా చాలా నాకు చాలా పర్సనల్గా చాలా ఎమోషనల్గా అద్భుతంగా అనిపించింది. ఆ పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కాన్ఫ్లిక్ట్ అని పెట్టారు. సో సమకాలీన సమాజంలో పిల్లల జీవితాల్లో జరుగుతున్న కొన్ని విషయాలను హైలైట్ చేస్తూ వాళ్ళ జీవితాలు ఎలాగ మారిపోయాయి కోవిడ్ తర్వాత కానీ, లేకపోతే అసలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరదలో ఉధృతిలో అసలు చిన్నపిల్లల జీవితాలు ఎలా మారిపోయాయి, అసలు చిన్నపిల్లల లైఫ్ ఎలా అయిపోయింది అనే దాని ప్రధాన అంశంగా ఈ ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఫొటోస్ మాత్రం దే లుక్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అండ్ వజ్రనాభ్ గారు యాక్చువల్లీ కేవలము లైటింగ్ పరంగా కానీ లేకపోతే ఫోటోగ్రఫీ పరంగా చేయడం కాదు, ఒక ఆత్మని ఆవిష్కరించగలడం, అది చాలా అద్భుతమైన అరుదైన కళ. అది నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ప్రస్ఫుటంగా కనపడింది. తప్పకుండా ఈ ఛాయాచిత్ర ప్రదర్శనకి అందరూ పెద్ద ఎత్తున తరలొచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే ఆ రోజు అక్కడ ఉండబోతున్నాను. సో తప్పకుండా మీరు 6వ తారీఖు ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరగబోతున్న ఈ ఛాయాచిత్ర ప్రదర్శన తప్పకుండా రండి. కాన్ఫ్లిక్ట్, డాక్టర్ వజ్రనాథ్ నటరాజ్ మహర్షి కాన్ఫ్లిక్ట్ అనే ఫోటో ఎగ్జిబిషన్ని అందరూ తప్పకుండా రండి. థ్యాంక్ యూ.